తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ నుంచి లాక్డౌన్ ప్రకటించడంతో నేడు రెండో రోజు చినశంకరంపేట మండల కేంద్రంలో ఉదయం 10 గంటలకు దుకాణాలు మూసివేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దీంతో ఏఎస్ఐ మల్లికార్జున్ తన సిబ్బందితో రోడ్లపై ప్రజలు తిరగకుండా పహారా కాశారు. మాస్కులు లేకుండా రోడ్లపై వచ్చిన వారికి కరోనాపై అవగాహన కల్పించారు. అనంతరం ఏఎస్ఐ మల్లికార్జున్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది కాబట్టి ఎవరు కూడా ప్రజలు బయటకు వెళ్లవద్దని, బయట తిరిగే వారు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మాస్కులు ధరించాలని ఆయన ప్రజలకు సూచించారు. ఉదయం 10 గంటల తర్వాత ఎవరైనా వ్యాపార సంస్థలు తెరిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిత్యావసర సరుకులు అవసరమున్నవారు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని దుకాణాలు తెరిచి ఉండడం జరుగుతుందని, ఆ సమయంలోనే వచ్చి తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేసుకుని ఇళ్లలోకి వెళ్లిపోవాలని, ఎవరైనా ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపై తిరిగితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మల్లికార్జున్, హెడ్ కానిస్టేబుల్ వీరన్న, సిబ్బంది అరుణ్, వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినందున కరోనా విషయమై సంపూర్ణంగా బంద్ పాటించడం జరిగింది. శంకరంపేటలో ఇప్పటి నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి కాబట్టి లాక్డౌన్ నిబంధనలను పాటించాలని ప్రజలు కోరుకుంటున్నారు. వ్యాపార సంస్థలు నిర్వహించే వ్యక్తులందరూ లాక్డౌన్ నిబంధనలను బాగా పాటించాలా, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకొని నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటాము, కఠినంగా వ్యవహరిస్తాము. ప్రజలు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలా.